నెల్లూరు జిల్లా కావలి ఎంపీపీ అభ్యర్థి ఎంపికలో నెల్లూరు జిల్లా కావలి స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి ఏర్పాటు చేసిన ఎన్నికల ఏర్పాట్లను డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీటీసీ అభ్యర్థిని ఎన్నుకున్న పద్ధతిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పగడ్బందీగా ఏర్పాట్లను చేశామని తెలిపారు. చైర్మన్ మళ్ళా వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుగుతుంది, దానికి కావాల్సిన బందోబస్తు అంతా కూడా ఏర్పాటు చేశాం. సబ్ డివిజన్లో ఉన్న 10 మండలాల్లో కూడా అక్కడక్కడ పరిస్థితులను బట్టి అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల ప్రశాంతంగా ఉంది, కొంచెం చిన్న డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ ఎలాంటి గొడవలు ఎక్కడ కూడా. ఇప్పుడు 3 గంటలకి ఇక్కడ ఎన్నిక జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడే ఎండిఓ గారితో మాట్లాడడం జరిగింది. దానికి రూరల్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు, ఎస్ఐ సందర్భ ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశాం. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో 144 సెక్షన్ ఉంది కాబట్టి ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయొద్దు, ఎలక్షన్ని ప్రశాంతంగా చేసుకోమని రాజకీయ అన్ని రాజకీయ పార్టీలకు కూడా రాత్రి చెప్పడం జరిగింది. అలాగనే వాళ్ళు సహకరిస్తామని చెప్పి చెప్పారు. అందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏమి ఇబ్బంది లేకుండా ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుందని కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేశాం. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు వింజమూరులో ఒకసారి కలిగిరి రాత్రి కాంప్రమైజ్ అయ్యారు. వీకే పాటు వింజమూరులో చిన్న డిస్టర్బెన్స్ ఉంది, అయినా కూడా అవి కూడా రాజీ పడుతున్నారు. అక్కడ కూడా ఏముండదు ప్రస్తుతాన్ని. అక్కడ వీకే పాడులో రాత్రి అనుకున్న వాళ్ళకి మారిందని అంటున్నారు. వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రశాంతంగా ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి అక్కడ కూడా